జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశారంటే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి అని అద్భుతంగా ఒక మాదిరిగా పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి రైతులకి మహిళలకు పావల వడ్డీకే రుణాలు అయితేనేమి పేద బిడ్డలకు ఎంతమందికి లక్షల మందికి పేదరికం అనే శాపం నుంచి బయట పడాలి అంటే పెద్ద చదువులు చదువుకోవాలి అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పిల్లలు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడికి జబ్బొస్తే ఆ ఇంటి పరిస్థితి ఏమిటి ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి అని పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుంది కదా అని ఏ నాయకుడు ఆలోచించలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకున్నారు ఆపరేషన్లు చేయించుకొని ఇంటికి వచ్చారు ఇలా వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి నలభై ఆరు లక్షల మందికి ఇందిరమ్మ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేసి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే నల్గొండ జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారో తెలుసా నల్గొండ ప్రజలంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రేమ అంటే ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్లలో రాజశేఖర రెడ్డి గారు ముప్పై మూడు సార్లు ముప్పై మూడు సార్లు నల్గొండ జిల్లాకు వచ్చారు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎన్నిసార్లు వచ్చారు నల్గొండ జిల్లాకు ఉంటే వచ్చాడు నల్గొండ జిల్లాకు మీతో ఎన్నికలు ఉన్నప్పుడు మీతో అవసరం ఉన్నప్పుడు మీ ఓట్లతో పని ఉన్నప్పుడు మాత్రమే వచ్చాడు కేసీఆర్ గారు అదే రాజశేఖర రెడ్డి గారు అయితే మనసు పెట్టి పరిపాలన చేశాడు కనుక మీ ప్రతి అవసరము తీర్చడానికి వచ్చాడు ఎస్ఎల్బిసి అయితేనేమి ఉదయ సముద్రం అయితేనేమి ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడ కూడా సాగర్ కెనల్ చూస్తూనే ఉన్నారు దాంట్లలో నీళ్లు పారుతున్నాయి పారుతున్నాయంటే దాని కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే తుంగతుర్తికి ఇదే తుంగతుర్తికి కేసీఆర్ గారు ఏం చేశారు ఒక్క కుటుంబానికైనా ఒక్క ప్రాంతానికైనా ఈ నియోజకవర్గంలో నేను ఇది చేశానని చెప్పుకోగలరా ఇదే తుంగతుర్తి ఎమ్మెల్యే ఎంత అవినీతి పాలు చేస్తున్నాడు ఒకరైనా ప్రశ్నిస్తున్నారా ఇసుక దోపిడీ నుంచి లిక్కర్ దగ్గర నుంచి నకిలీ నోట్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ హస్తం ఉంది పోలీసులను పనులలాగా వాడుకుంటున్నారు మీడియాని బెదిరిస్తున్నారు లేకపోతే కేసులు పెడుతున్నారు ఇదే కదా ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఎవరైనా ప్రశ్నిస్తున్నారా ఇదేనా ఇందుకేనా తెలంగాణను తెచ్చుకుంది దోపిడీ పాలు కావడానికేనా మన రక్తం పీల్చుకోవడానికేనా ఇలాగే యథేచ్ఛగా ఇసుక ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేస్తే ఏమవుతుంది ఈ జిల్లా ఈ ఈ నియోజకవర్గం మొత్తము ఎడారైపోతుంది అందుకేనా ఓట్లేసి గెలిపించుకుంది నాయకులను ఎవరైనా ఆలోచన చేస్తున్నారా అసలు కేసీఆర్ గారు దళితుల కోసం ఏమైనా చేశారా ఇది దళిత నియోజకవర్గం ఏం చేశాడు కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మోసం చేయలేదు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు దళిత ఉప ముఖ్యమంత్రి అని మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక దళితుల మీద ఎనిమిది వందల శాతము దాడులు పెరిగాయి ఎస్సీ సబ్లాను లేదు ఎస్సీ ఎస్టీ పోస్ట్ భర్తీ లేదు ఎస్సీ కార్పొరేషన్లకు లోన్లు ఇచ్చుడు లేదు ఎస్సీలకు వాహనాలకు సబ్సిడీ ఇస్తానన్నాడు ఇచ్చింది లేదు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నాడు చేసింది లేదు ఎన్ని రకాలుగా మోసం చేయలేదు కేసీఆర్ గారు దళితులని రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నగా దళితులను ఎంతగా ప్రేమించాడంటే లక్షల ఎకరాల భూ పంపిణీ చేయడమే కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే అయితే ఆరోగ్యశ్రీ అయితేనేమి అన్ని విషయాలలో రాజశేఖర్ రెడ్డి గారి దళితులకు పెద్ద పీట వేశారు దళిత బిడ్డలకు రెండు వందల మంది రెండు వందల గర్ల్స్ హాస్టళ్ళు రెండు వందల బాయ్స్ హాస్టల్స్ దళితుల కోసం కట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఒక దళిత వర్గాన్నే మోసం చేశాడా కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని కేసీఆర్ మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు మళ్ళీ మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం అంటూ ఈరోజు తెలంగాణలో ఏదైనా ఉందా లేదు దళిత బంధు అని ఈరోజు మళ్ళీ దళితుల్ని మోసం చేస్తున్నాడు కేసీఆర్ గారు దళితుల కోసం రాజ్యాంగం మారుస్తానంటున్నాడు కేసీఆర్ గారు పన్నెండు పంతొమ్మిది పర్సెంట్ దళితులే ఉన్నారు వాళ్ళ కోసం దరి రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నాడు కేసీఆర్ గారు ఎందుకు మార్చాలి కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం పంతొమ్మిది పర్సెంట్ ఉన్నారని దళితులు కేసీఆర్ గారే చెప్తున్నారు కదా మరి కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఎంత శాతం మంత్రులు దళితులు ఉన్నారు పంతొమ్మిది శాతం మంత్రులు పంతొమ్మిది శాతం దళితులు మంత్రులుగా ఉండాలి కదా కనీసం ఒక్క శాతమైనా దళిత మంత్రి ఉన్నాడా కేసీఆర్ గారి క్యాబినెట్లో లేడు ఒక్కడంటే ఒక్క శాతం కూడా లేదు ఇప్పుడున్న రాజ్యాంగము ఎలా అడ్డొచ్చింది సార్ కేసీఆర్ మీకు అని అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఈ రాజ్యాంగం మీకు అడ్డొచ్చిందా మూడెకరాల భూమి ఇస్తామంటే ఈ రాజ్యాంగం రాజ్యాంగం మీకు అడ్డొచ్చిందా దళిత బంధువు ఇస్తానంటే ఈ రాజ్యాంగం మీకు అడ్డొచ్చిందా ఎందుకు మార్చాలనుకుంటున్నారు దళితుల కోసం రాజ్యాంగం కేసీఆర్ గారు మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారు మోసాలకు దొంగ హామీలకు అంతే లేదు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు హామీలు ఇస్తాడు రేవు దాటేదాకే ఓడమల్లా అన్న రేవు దాటిన తర్వాత బోడమల్ల రుణమాఫీ అని చెప్పాడు రైతులకి ఈరోజు కనీసం వరి కూడా వేసుకోవడానికి వీల్లేదంటున్నాడు కేసీఆర్ గారు ఊసరవల్లిలాగా ఎన్ని మాటలు మార్చాడు కేసీఆర్ గారు సన్న బియ్యం వేసుకోండి అని చెప్పింది కేసీఆరే ఆ తర్వాత కొనకుండా మోసం చేసింది కేసీఆరే ఆఖరి గింజ వరకు కొంటానని చెప్పింది కేసీఆరే ఇప్పుడు వరి వేసుకోవద్దండి అని చెప్తున్నది కేసీఆరే మరి వరి వేసుకోనప్పుడు వరికి మద్దతు ధర ఎందుకు వరి వేసుకోవద్దన్నప్పుడు ఉచిత విద్యుత్ ఎందుకు వరి వేసుకోవద్దన్నప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంతింత ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నట్టు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అసలు కేసీఆర్ గారు మద్దతు ధర ఉన్న పంటని వేసుకోవద్దండి అనే చెప్పే హక్కు ఏ ముఖ్యమంత్రికైనా ఏ నాయకునికైనా ఏ ప్రధానమంత్రికైనా ఉందా లేదు మద్దతు ధర అంటే ఏమిటి రైతు ఈ పంట పండిస్తే ఈ ధరను ప్రభుత్వం ఇచ్చి కొంటుంది అన్న గ్యారంటీయే మద్దతు ధర అలాంటప్పుడు ఒక్కసారి వరికి మద్దతు ధర అంటూ ప్రకటించిన తర్వాత ఇది వేసుకోవద్దండి అనే చెప్పే హక్కు ఏ నాయకునికి ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధానమంత్రికి కూడా లేదు వరి వేసుకోవడము రైతు హక్కు వరి పండించేంత వరకే రైతు బాధ్యత ఆ తర్వాత దాన్ని కొనాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది ఆఖరి గింజ వరకు కొంటానన్నాడు కేసీఆర్ గారు ఆఖరి గింజ వరకు కేసీఆర్ కొనాల్సిందే అని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు వరి కొనాల్సిందే కొనిన తర్వాత ఆ వరిని మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి మీరు రా రైస్ చేసుకుంటారా మీరు బాయిల్డ్ రైస్ చేసుకుంటారా మీరు బంగారం చేసుకుంటారో అది మీ ఇష్టం వరి కొనిన తర్వాత అది ఇక్కడ అమ్ముకుంటారా బయట దేశంలో అమ్ముకున్నారా బయట రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారా అది కేసీఆర్ గారి పనితనం మీద ఆధారపడి ఉంటుంది అసలు కేసీఆర్ గారు వరి కొని వరి వేసుకోవద్దండి అనే చెప్పే హక్కు లేనే లేదు కేసీఆర్ గారికి మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రైతుకి వరికి మాత్రమే సంబంధం ఉంది వరికి క్వింటాల్కు ఇంత ధర అని మద్దతు ధర ప్రకటింద ప్రకటించారు కనుక అంత పెట్టి కొనాల్సిందే రైతుకి బియ్యానికి సంబంధం లేదు రైతుకి వరికి సంబంధం ఉంది ఆఖరి గింజ వరకు కేసీఆర్ గారు కొంటానని ప్రమాణం చేశారు ఆఖరి గింజ వరకు కేసీఆర్ గారు వరి కొనాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కేసీఆర్ గారు కొనకపోతే నిరాహార దీక్షకు కూర్చొనైనా సరే ఆమర నిరాహార దీక్ష చేసైనా సరే మెడలు వంచుతామని మళ్ళీ చెప్తున్నాం ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంత మంది రైతులు అప్పులు పాలైపోయారు ఈరోజు పొద్దున పేపర్లో చూసాం ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కనీసం ముప్పై ఏళ్ళు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకు ఉండుండవు అంత చిన్న పిల్లలు కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని ఉద్యోగాలు రాకపోతే వ్యవసాయం చేసుకొని వ్యవసాయాన్ని నమ్ముకొని నష్టపోయామని ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి కారణం ఎవరు కేసీఆర్ గారు కాదా తల నరికెటోనికే ఈరోజు తల్వారు ఇచ్చినట్టు ఒక కిరాతకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాం కళ్ళ ముందే లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఉండి కూడా ఏడేళ్ళగా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వలేదు పాపం ఎంతమంది నిరుద్యోగులు ఏం చేయాలో తోచక ఏజ్బార్ అయిపోతుంది వయసు పెరిగిపోతుంది ఉద్యోగాలు రావటం లేదు సమాజంలో తలెత్తుకొని తిరగలేక వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతమంది నిరుద్యోగులు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్న కేసీఆర్ గారికి మాత్రం దున్నపోతు మీద వాన పడినట్టు కనీసం చలనం కూడా లేదు కేసీఆర్ గారిలో మేము పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం పోరాటం చేశాం రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాం కనుకనే ఈరోజు ప్రతిపక్షానికి సోయి వచ్చింది కనుకనే ఈరోజు పాలక పక్షానికి బుద్ధొచ్చింది కనుకనే కేసీఆర్ గారు ఈరోజు ఉద్యోగాలు ఇస్తానని నోటిఫికేషన్లు ఇస్తానని అసెంబ్లీలో మాటిచ్చారు కానీ కానీ మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఏడేళ్ళగా నోటిఫికేషన్లు ఇవ్వక వందల మంది చచ్చిపోయాక ఇప్పుడు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తుంది కూడా ఎంతమందికి ముప్పై వేలు లేదా ఎనభై వేల మందికి ఇస్తానంటున్నాడు కేసీఆర్ గారు మళ్ళీ ఆత్మహత్యలే మళ్ళీ చావులే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు రాక హమాలీ పని చేసుకుంటున్నారు ఆటో డ్రైవర్లు అవుతున్నారు లేకపోతే రోడ్ల మీద టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు లేకపోతే మళ్ళీ కళ్ళు గీస్తున్నారు ఆడపిల్లలైతే పత్తి పీకడానికి పోతున్నారు ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం ఎందుకేనా చదివించుకుంది పిల్లలని ఆలోచన చేయండి ఏం చేశాడు కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చాడు ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయల అప్పును మోపాడు కేసీఆర్ గారు మరి నాలుగు లక్షల రూపాయల అప్పు ప్రతి కుటుంబం నెత్తి మీద ఉంది కదా మరి మీలో ప్రతి కుటుంబానికి ఒక కుటుంబానికైనా లక్ష అయినా రెండు లక్షలైనా కేసీఆర్ ద్వారా ఏ పథకం ద్వారా అయినా మీ చేతికి అందిందా ఆలోచన చేయండి అందలేదు ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చి కూడా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఫీజు రీఎంబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రైతుల రుణమాఫీకి డబ్బు లేదు ఆఖరికి రైతు పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారానికి డబ్బు లేదు మహిళల రుణాలకు వడ్డీ చెల్లించాలన్నా డబ్బు లేదు దేనికి డబ్బు లేదు మరి డబ్బంతా ఏమైనట్టు ఎవరి జోబుల్లోకి పోయినట్టు ఆలోచన చేయండి ఈ డబ్బంతా కమిషన్ల రూపంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తే వచ్చిన కమిషన్ల రూపంలో కేసీఆర్ కు ఆయన కుటుంబానికి పోయినట్టు మంచోడు మంచోడంటే మంచం ఎత్తుకుపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బాధల తెలంగాణగా పేదవాడికి బతుకే లేని తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఇది కాదా ఈరోజు మనం చూస్తున్న వాస్తవం అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు మన రాష్ట్రంలో మన చుట్టుపక్కల ఎంతమంది వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాల నుంచి పీకేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళలో ఎవరిని కానీ కేసీఆర్ గారు ఒక్కరోజు పరామర్శించింది లేదు ఒక్క పైసా ఎక్స్గ్రేషియా ఇచ్చింది లేదు మన రాష్ట్రంలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు దేశాలేల పోతాడట అసలు ఇక్కడ ఏ ఉద్ధరించారని కేసీఆర్ గారు దేశం మీద పడ్డాడు ముందు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పటికే కేసీఆర్ గారి చేతుల్లో రెండుసార్లు మన రాష్ట్రాన్ని పెట్టి అప్పులు పాలైపోయాం బతుకులు చితికిపోయాయి రక్తాన్ని పిండుతున్నారు ఇంత అధ్వానంగా పరిపాలన చేస్తున్నా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నాయా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళంతా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీజేపీ నాయకులైనా ఏం ఉద్ధరించారు పెట్రోల్ ఖర్చు పెట్రోల్ పెంచారు డీజిల్ పెంచారు గ్యాస్ పెంచారు నేనేం తక్కువ తిన్నాను అని కేసీఆర్ గారు మీరు రెండు పెంచితే నేను నాలుగు పెంచుతానని ఈయన కరెంటు ఛార్జీలు పెంచాడు ఈయన ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు రిజిస్ట్రేషన్ ట్యాక్సీలు పెంచాడు మున్సిపల్ ట్యాక్సీలు పెంచాడు అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతే ఇక పేదవాడి నడ్డి విరగక ఏమవుతుంది పేదవాళ్ళు ఎలా బతకాలి పాలకులు సమాధానం చెప్పాలి ఈరోజు మేము పాదయాత్ర చేస్తుంటే కేటీఆర్ గారు ఎందుకు చేస్తున్నారు పాదయాత్ర అని అడిగారు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సవాలు విసురుతున్నాం ఒక మహిళనై ఉండి ప్రజల సమస్యలు ఎత్తి చూపటానికి నేను పాదయాత్రలు చేస్తున్నాను ఒక మహిళనై ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేయటానికి నేను పాదయాత్రలు చేస్తున్నాను మీకు దమ్ముంటే మాతో కలిసి ఒక్కరోజు పాదయాత్ర చేయండి సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా మీకు దమ్ముంటే ఒక్కరోజు మీరు పాదయాత్ర మాతో కలిసి చేయండి ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము చూపిస్తాము ఎన్ని ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపించండి నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నేను క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్ళిపోతా కానీ నిజంగానే సమస్యలుంటే మీరు రాజీనామా చేయాలి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సవాలు కూర్చున్నారు మీకు దబ్బుంటే ఈ సవాల్ని స్వీకరించండి అసలు మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించండి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నా పేరు షర్మిల ఇదే నా తెలంగాణ బడ్ గడ్డ మీదనే నేను పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడే ఇద్దరు బిల్ల బిడ్డల్ని కన్నా నా గతం ఇక్కడ అయినప్పుడు నా బతుకు ఇక్కడ అయినప్పుడు ఈ గడ్డకు సేవ చేసే బాధ్యత హక్కు నాకు నాకున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ప్రేమించిన ఈ తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని ఈ తెలంగాణ ప్రజలు చితికిపోతున్నారనే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు వచ్చిన ప్రతి కష్టానికి వాళ్ళ పక్షాన నిలబడుతుంది వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది ఆఖరికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తుంది అని కూడా మీకు మాటిస్తున్నా మీ అందరూ ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు దీవించండి మళ్ళీ మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం మహిళలు ఆర్థికంగా నిలబడేటట్టు చేస్తాం ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేటట్టు చేస్తాం ఎంతమంది పెన్షన్కు అర్హులైతే వృద్ధులైతే అంతమందికి పెన్షన్లు ఇస్తాం కౌలు రైతులు రైతు కూలీలకు సంక్షేమం కోసం పని చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పని చేస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అందరికీ మాటిస్తుంది మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారి అవినీతి అక్రమ పాలనకు స్వస్తి చెప్పుతాం కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి ఈ ఆత్మహత్యలు ఆగాలి అభివృద్ధి జరగాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ రావాలి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని నన్ను దీవించాలని సోమన్న ఈ గడ్డ బిడ్డ రాబోయే కాలంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తుంగతుర్తి అభ్యర్థిగా నిలబడే వ్యక్తి మీ బిడ్డ మీ గడ్డ బిడ్డ మీరు ఆశీర్వదించాలని గొప్పగా దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొక్కసారి మరొక్కసారి మీ అందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని మీరు వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అవ్వకూ ప్రతి తాతకు మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది